పంపించింది ఇంకెవరో కాదు మీ శత్రువు అగర్వాల్ శైలజ బలరామ్ కి పరిచయం అవడం తను మీ ఇంట్లోకి రావడం బలరామ్ ని ప్రేమించానని బుట్టలో వేసుకోవడం ఇప్పుడు ఎంగేజ్మెంట్ వరకు తీసుకురావడం అన్నీ యాదృచ్ఛికంగా జరిగినవి కావు పక్కా ప్లాన్డ్ గా అగర్వాల్ మిమ్మల్ని దెబ్బ కొట్టాలని శైలజతో కలిసి చేసిన కుట్ర ఆ శైలజ చాలా దుర్మార్గురాలు తను గాని బలరామ్ ని పెళ్లి చేసుకుంటే బలరామ్ జీవితం అస్తవ్యస్తం అవడంతో పాటు మీ ఫ్యామిలీ మొత్తాన్ని నాశనం చేస్తుంది అందుకే ఏం చేసైనా సరే ఈ ఎంగేజ్మెంట్ జరగకూడదు లేదంటే మీ కుటుంబాన్ని మీరే చేజేతుల అగాధంలోకి నెట్టిన వాళ్ళు అవుతారు జాగృత సుమి హలో హలో అసలు మీరు ఎవరు కనిపించే సత్యానికి అన్వేషిణిని అందరికీ సమాచారాన్ని అందించే ఆకాశ సీతమ్మను ఉంటానండి ఇప్పుడు చూద్దాం ఏమవుతుందో ఏంటండి ఎవరు ఫోన్లో ఎవరో తెలియదు మీనాక్షి అనో నంబర్ నుంచి ఫోన్ వచ్చింది మనం అనుమానించినట్టుగానే తను కూడా శైలజ కన్నింగ్ ఫెలో అని చెప్తుంది అగర్వాలే మన కుటుంబాన్ని దెబ్బతీయడానికి శైలజని ఇక్కడికి పంపించిందంట మీనాక్షి నువ్వు అనుమానించినట్టుగానే తను బలరామ్ని ప్రేమించడం మోసం పద మీనాక్షి అర్జెంటుగా తనతో మాట్లాడాలి లేదంటే మనకి మన కుటుంబానికి చాలా అన్యాయం జరుగుతుంది పద నువ్వు భయపడాల్సింది ఏమీ లేదు జస్ట్ మామూలుగా మాట్లాడడానికి వచ్చాం నువ్వు మా ఇంటికి రావడం చాలా తక్కువ టైంలో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసిపోవడం అంతకన్నా తక్కువ టైంలో బలరామ్తో ప్రేమ వ్యవహారం నడపడం ఇవన్నీ నాకు మొదటి నుంచి అనుమానం కలిగించాయి కానీ నువ్వు కూడా నాలాగే ఒక ఆడపిల్లవని ఆయన నీ గురించి పాజిటివ్గా ఆలోచించారు బట్ ఇప్పుడు ఆయన ఆలోచన కూడా నెగటివ్గా మారింది మొన్న నువ్వు అగర్వాల్ ఇంట్లో కిడ్నాప్ డ్రామా ఆడిన రోజే నువ్వు అగర్వాల్ మంచివని అర్థమైంది కానీ ఆధారాలు లేక ఆ రోజు సైలెంట్గా ఉండిపోయాం ఒక్కొక్కసారి మనసులో ఉన్న ఎమోషన్స్ బయటకు రావడానికి ఆధారాలు అక్కర్లేదు ఆ ఎమోషనే ఇప్పుడు మమ్మల్ని ఈరోజు నీ దగ్గరికి తీసుకొచ్చింది బేసికల్గా నా ఫ్యామిలీ మెంబర్స్కి ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తేనే నేను తట్టుకోలేను అలాంటిది ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు నా ఇంట్లో చేరి మాయ మాటలతో బలరామ్ని బుట్టలో పడేసి ఈరోజు నా ఫ్యామిలీని దెబ్బతీయాలని చూస్తే ఎలా ఊరుకుంటాననుకున్నావు ఏమండి ఫంక్షన్కి నువ్వు తప్పకుండా రావాలి శైలజ అత్తయ్య గారు కూడా నేను వెంట పెట్టుకొని తీసుకురమ్మని మరీ మరీ అడిగారు నేను ఆయన ఉన్నంతకాలం నీలాంటి వాళ్ళు అగర్వాల్ లాంటి వాళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్ని టచ్ కూడా చేయలేరు పొరపాటున వాళ్ళకి ఏమైనా జరిగితే అది చేసింది మీరా కాదా అని తెలుసుకోకుండానే మీ ప్రాణాలు తీస్తాం అది మీ మీదున్న కోపంతో కాదు మా ఫ్యామిలీ మీదున్న ప్రేమతో ఇంకేంటి హాస్టల్ ఫుడ్ ఎలా ఉంటుంది చెప్పు శైలజ ఇప్పుడు బాగానే ఉంటుంది కదా శైలజ ఎవరు వీళ్ళు మేము శైలజ వాళ్ళకి చుట్టాలమ్లండి ఓకే
చెప్పు శైలజా ఫుడ్ బానే ఉంటుందా అంత ఓకే కదా చూసావుగా మా వల్ల మిగిలిన అమ్మాయిలు డిస్టర్బ్ అవ్వకూడదని చాలా సాఫ్ట్ గా మాట్లాడుతున్నాం లేదంటే సీన్ ఓపెనింగ్ ఏ వేరేలా ఉండేది రావడం రావడంతోనే ఆ స్టెతస్కోప్ ని మెడక చుట్టుకోవడం లేదా నువ్వు వెళ్లి గోడకు తగిలి కింద పడడమో జరిగేది అర్థం చేసుకో ఇదంతా నీ వల్ల నా ఫ్యామిలీకి ఏదైనా హాని జరుగుతుందని అనుమానం వస్తేనే చేస్తున్నా నిజంగా నీ వల్ల ప్రమాదం ఉందని కన్ఫర్మ్ అయితే ఆయన ట్రీట్మెంట్ వేరేలా ఉంటుంది అది నువ్వు హాస్పిటల్లో పేషెంట్స్ కి ఇచ్చే ట్రీట్మెంట్ లా కాదు అదో రకం జాగ్రత్తగా ఉండు పదండి వెళ్దాం ఇంకా భోంచలేదమ్మా ఆకలిగా లేదు ఏంటత్తయ్య అలా ఉన్నారు ఏం జరిగింది అదే నాకు అర్థం కావడం లేదమ్మా ఎవరు ఏం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు వాటి వల్ల ఏం జరగబోతుందో నాకేం అర్థం కావడం లేదు అత్తయ్య మీరు దేని గురించి మాట్లాడుతున్నారో తెలియట్లేదు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఆఫీస్ నుంచి అమ్మా మీరు ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు నేను చెప్పింది గుర్తుందా ఆ గుర్తుందమ్మా బలరామ్ బాధపడుతున్నాడని చెప్పి బలరామ్ శైలజ కలిసేలా చేయమన్నావు మరి శైలజతో మాట్లాడారా అది యాక్చువల్ గా డైరెక్ట్ గా కలిసి మాట్లాడదామని ఫోన్ చేస్తే తను బిజీగా ఉన్నానని చెప్పిందమ్మా అంటే తనని కలవలేదా లేదమ్మా రేపు ఫ్రీ టైం చూసి కలుస్తాం నిజంగా ఈ రోజు తన్ని కలవలేదా లేదత్తయ్య తను కుదరదని చెప్పేసరికి కలవలేదు మీరిద్దరూ అబద్ధాలు ఆడటం ఎప్పుడు నేర్చుకున్నారమ్మా అమ్మా అది నిజంగానే కలవలేదు ఇంకా నన్ను మభ్యపెట్టాలని ట్రై చేయొద్దు నాన్న నాకు శైలజ ఫోన్ చేసింది మీ ఇద్దరు కలిసి తనని బెదిరించిన విషయం కూడా చెప్పింది అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు నాన్న నేను మీకేం చెప్పానో మీరిద్దరు ఏం చేశారు ఉదయం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వాళ్ళిద్దరినీ కలుపుతాం ఈ కుటుంబం సంతోషంగా ఉండడానికి ఏమైనా చేస్తాం అని నమ్మకంగా చెప్పారు కదా అవన్నీ ఒట్టి మాటలేనా లేదమ్మా మరి ఇంకేంటి నాన్న మీరు చెప్పిన మాటలు ఒక బాధ్యతతో చెప్పారని నమ్మినందుకు నేను పిచ్చిదాన్ని కాకపోతే అమ్మా ప్లీజ్ నువ్వు అలా మాట్లాడకు చాలా బాధ కలుగుతుంది నిజమే నువ్వు చెప్పినట్లు మేమిద్దరం శైలజాన్ని కలవడం నిజమే అలాగే తనకి వార్నింగ్ ఇవ్వడం కూడా నిజమే కానీ ఆ అమ్మాయికేదో హాని తలపెట్టాలని అలా చేయలేదమ్మా మన కుటుంబ సంతోషం కోసం మన కుటుంబంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడం కోసం అలా చేయాల్సి వచ్చిందమ్మా ఏం మాట్లాడుతున్నారు నాన్న మీరు ఎందుకు ఆ అమ్మాయి మీద అంత ద్వేషం పెంచుకున్నారు పోనీ ఏమైనా చిన్న చిన్న సమస్యలుంటే నాతో చెప్పాలి గాని పాప ఆడపిల్లని కూడా చూడకుండా మీ ఇష్టానుసారం మాట్లాడి బెదిరించడం ఎంతవరకు కరెక్టు అసలే ఆ అమ్మాయి చాలా సెన్సిటివ్ ప్రతి చిన్న మాటకి ఫీల్ అవుతుంది ప్రతి చిన్న విషయానికి భయపడుతుంది అలాంటిది మీరిలా వెళ్ళి వార్నింగ్ ఇస్తే ఎంత కంగారు పడుతుంది ఫోన్లో నాతో షివరవుతూ చాలా భయపడుతూ ఏడుస్తూ మాట్లాడిందమ్మా ఆ టైంలో తన సిచ్యువేషన్ ఊహించుకుంటేనే బాధ కలిగింది అత్తయ్య మీకు తన గురించి నిజం తెలియదు సరే నిజమేంటో నువ్వు చెప్పమ్మా ఇప్పుడు మేము నిజం చెప్పినా మీరు నమ్మే పరిస్థితుల్లో లేరు మీరు అబద్ధాలు చెప్పడం స్టార్ట్ చేసి నేను నిజం నమ్మనని నా మీద తోసిస్తే ఎలా మీనాక్షి
ఈ రోజు మీరు చేసిన పని నాకు తెలిసింది కాబట్టి నేను బాధపడి సరిపెట్టుకున్నాను. అదే బలరాంకి తెలిస్తే మీ గురించి ఏమనుకుంటాడు ఒక్కసారి ఆలోచించురా. అడుగుల ఆజాను బాహుడు నవ మన్మధుడు నా బలరాం. స్టైల్లో స్టైల్ స్టార్, పవర్లో పవర్ స్టార్, అందంలో సూపర్ స్టార్. నేను అజంతా శిల్పానినైతే నువ్వు గ్రీకు శిల్పానివి బలరాం. నేను పెరుగన్నమైతే నువ్వు ఆవకాయ బలరాం. మన కాంబినేషన్లో ఉండే మజానే వేరు. అమ్మా గౌతమి, నీదు అర్జెంట్గా ఓ మ్యాటర్ డిస్కస్ చేయాలమ్మా. ఏమిటమ్మా ఏమిటమ్మా ఇది? నువ్వు ఆ బలరామ్ గారి బొమ్మకి ఏంటి? ఏ క్యాహే గౌతమి, పిచ్చి పట్టిందా నీకు? మన శత్రువు అయిన ఆ బలరామ్ గారి బొమ్మ ఎందుకో కీస్తున్నావు? నువ్వు మారిపోయావమ్మా, నువ్వు మారిపోయావు. నాన్న అలా అనకండి, నేను మారిపోలేదు. లేదమ్మా, నువ్వు మారిపోయావు. నువ్వు మారిపోయావు కాబట్టి ఆ బలరామ్ గారి బొమ్మ గీసావు. నీలో మార్పు వచ్చింది కాబట్టి డ్రెస్సులు మానేసి అప్పుడప్పుడు చీరలు కడుతున్నావు. నువ్వు మారిపోయావు కాబట్టి అర్ధరాత్రి కలలు కంటున్నావు. నాన్న ఆప్తావా నేనసా? నేను మారిపోయానన్నది పచ్చబద్ధం. నేను నేనే, నేను నీ కూతురు గౌతమినే. ఎప్పుడు పొగతో రగిలిపోయే పంతంతో రెచ్చిపోయే గౌతమినే. అవునా? మరి అయితే దీనికి ఏం సమాధానం చెప్తావు గౌతమి? ఇది నువ్వు బలరాం మీద ప్రేమతో గీయలేదా? మన కంటికి కనిపించేవన్నీ నిజం కాదగర్వాల్ గారు. ఇది ప్రేమతో గీసానన్నది అబద్ధం, పగతో గీసానన్నది నిజం. పగతో బొమ్మలు కూడా గీస్తారన్నమాట. ఏం చేస్తాను నాన్న, వాణ్ణేం చేయలేకపోతున్నానన్న ఫ్రస్ట్రేషన్. కళ్ళు మూసిన వాడే గుర్తొస్తున్నాడు, కళ్ళు తెరిచిన వాడే గుర్తొస్తున్నాడు. అందుకే కత్తి పట్టాల్సిన చేత్తో పెన్సిల్ పట్టి వాడి బొమ్మ గీస్తున్నాను. ఈ బొమ్మనే కత్తితో పొడిచి నాలో రగిలే ఆవేశాన్ని, నాలో పెరిగే ఆక్రోశాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాను. అయితే నువ్వు నిజంగా మారలేదా? నాన్న, నేనెప్పటికీ నీ వారసురాలు గౌతమినే. నా చెయ్యి కోసుకుంటే వచ్చేది రక్తం కారదు, పగ ప్రతీకారం. ఇంత డెడికేషన్ లో ఉన్నారు కాబట్టి మీ పగ ప్రతీకారం ఖచ్చితంగా తీరతాయి. నాన్న, ఈ డ్రాయింగ్ గీసి గీసి నేను బాగా అలసిపోయాను, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటా. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్ గౌతమి. గుడ్ నైట్. ఎలాగో సినిమా డైలాగ్లో సీరియల్ డైలాగ్లో రెండు మిక్స్ చేసి వాళ్ళని నమ్మించాను. అమ్మో, లేదంటే బుక్ అయిపోయేదాన్ని. ఎప్పుడు కలుస్తావు బలరామ్? అత్తయ్య గారు బలరామ్ పూర్తిగా శైలిజ మైలో పడిపోయారండి.
వీళ్ళేమో తను అమాయకురాలు సౌమ్యురాలు చాలా భయస్థురాలు అనుకుంటున్నారు. తనేమో వీళ్ళ ఊహకి రివర్స్ లో ఉంటుంది. మనం హాస్పిటల్లో తనకి వార్నింగ్ ఇచ్చేటప్పుడు సైలెంట్ గా ఉండి తర్వాతేమో అత్తయ్య గారికి ఫోన్ చేసింది. మరీ నటించడం కాకపోతే శివరావుతో మాట్లాడిందంట. అదేమో అత్తయ్య గారు నమ్మి జాలి పడ్డారు. ఫస్ట్ టైం అమ్మ దగ్గర అబద్ధం ఆడాల్సి వచ్చింది. జీవితంలో ఫస్ట్ టైం అమ్మ ముందు తలదించుకోవాల్సి వచ్చింది. ఇదంతా ఆ శైలజ వల్లే. అమ్మ దగ్గర మనల్ని బుక్ చేయాలన్న ఉద్దేశంతోనే మనం అంత కోపంగా మాట్లాడుతున్నా తను మాత్రం సైలెంట్గా ఉంది. నిజంగా తను చాలా కన్నింగ్ ఫిలం మీనాక్షి. తను గనక బలరాం లైఫ్లోకి వస్తే బలరాం లైఫ్ నాశనం అవుతుంది. హలో హలో క్రిష్ గారు, నేనండి. ఎవరు? అదేంటండి నా వాయిస్ గుర్తుపట్టలేదా? నేను శైలజని. స్పీకర్ కొంచెం ఆన్ చేయండి. పక్కనున్న మీనాక్షి గారికి కూడా ఒకసారి వినపడుతుంది. చెప్పు. మీకు ఇప్పుడు నా మీద డౌట్ వస్తుంది. చేయాల్సిందంతా చేసి అమ్మకి చెప్పాల్సిందంతా చెప్పి ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసిందా అని. నిజానికి మీకు సారీ చెప్పడానికి ఫోన్ చేశానండి. యాక్చువల్లీ ఆంటీకి ఫస్ట్ చెప్పాలనుకోలేదు, కానీ మీరు నన్ను మరీ భయపెట్టారు కదండి. ఊరెళ్ళమని వార్నింగ్ ఇచ్చారు. అప్పుడే నాకు నిజంగా భయమేసింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఆంటీకి ఫోన్ చేశాను. అయితే ఇప్పుడేంటి? అయ్యో ఏం లేదండి, ఏం లేదు. పాపం మీ అమ్మగారికి మీ మీద నమ్మకం పోయింటుంది కదా. మీరేమో అదే గుర్తు తెచ్చుకొని బాధపడుతుంటారేమో. బాధపడకండి, ఏదో ఒకరోజు మళ్ళీ నమ్మకం నిలబెట్టుకోవచ్చు. చూడు, నువ్వు మరీ ఎక్కువ ఊహించుకుంటున్నట్లున్నావు. నీలాంటి సైడ్ క్యారెక్టర్లు ఎంతమంది వచ్చినా మా అమ్మకు నా మీద ఉండే ప్రేమ, నాకు మా అమ్మ ప్రేమ మీద ఉండే నమ్మకం చెక్కు కూడా చెదరదు. అలా ఉంటే మంచిదే, గాని ఫ్యూచర్లో నేను మీ ఇంటికి వస్తే చెదిరిపోతుందేమో. అంటే మీరు నాకు వార్నింగ్ ఇస్తూ బలరామ్ని మీ ఫ్యామిలీని టచ్ చేస్తే చంపేస్తా అన్నారు కదా. నేను టచ్ చేయనండి, డైరెక్ట్గా మీ ఫ్యామిలీలోకి చొరబడతాను. ఇది చాలా మంచి ఫ్యామిలీ కదా. అటువంటి ఫ్యామిలీకి కోడలయ్యే అదృష్టం వస్తే ఎవరు మాత్రం కాదంటారు. అందుకే నేనొకటి డిసైడ్ అయ్యాను. 600 అయినా 100, 190 అయినా మీ ఇంట్లోకి అడుగు పెట్టాల్సిందే అని. సారీతో పాటు ఈ విషయం కూడా చెప్పాలని ఫోన్ చేశాను. మరి ఉంటాను కృష్ గారు, బాయ్ మీనాక్షి గారు, గుడ్ నైట్. ఏమండి, తను చాలా ప్రమాదకరంగా మాట్లాడుతుంది. ఎలాగైనా మన ఇంట్లోకి వస్తానంటుందంటే తను ఏదో ప్లాన్లో ఉందండి. మీనాక్షి గారు క్రిష్ గారని మాట్లాడుతూనే ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తనను మనం తేలిగ్గా తీసుకోకూడదండి. నాన్న అగర్వాల్ పడుకున్నప్పుడు మనం మెల్లగా గేటు దూకో, బల్లిలా గోడ పాకో, నిదానంగా జారుకోవచ్చు. ఏసీ రూమ్లు ఉండగా ఎప్పుడు ఈయన ఇక్కడే పడుకుంటాడు. ఛా,
చూడలేదు. ఏంటిది, నా కూతురు బొమ్మలు గీసి గీసి అలసిపోయానని చెప్పింది? ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్తున్నట్టు? ఒక నేతం తను దూరమైన దగ్గర నుంచి నేను ఎంత బాధపడుతున్నానో మీకు తెలుసు. ప్రతి క్షణం తననే తలుచుకుంటూ నాలో నేనే కుమిలిపోయాను. కానీ దానికి ఇప్పుడు సొల్యూషన్ దొరికింది మీనాక్షి. ఆ రోజు మీరు అనుమానించారని తను ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ తన్ని ఇంటికి తీసుకొచ్చే అవకాశం మీకు కలిగింది. రండి క్రిష్, వచ్చి చెప్పండి. నీ లవ్ మ్యాటర్లో మేము ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదు.